Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మోడీని కలిస్తేనే చంద్రబాబుకు అంత సంబరమా? చంద్రబాబు సీనియర్ మోస్ట్ లీడర్, 4 సార్లు ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్నవారు. ఆయనకు ఆయనే చెప్పుకున్నట్లుగా నరేంద్ర మోడీ కంటే కూడా సీనియర్. అలాంటి చంద్రబాబుకు నరేంద్ర మోడీని చూడడం, కలవడం ఎప్పుడూ ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఆయనే ఆ విషయం చెప్పుకుని సంబరపడుతున్నారు. గుజరాత్లో జరిగిన ఒక కార్యక్రమంలో నరేంద్ర మోడీ చంద్రబాబు కలిశారు. చంద్రబాబుని ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించి గౌరవించారు. ఈ సందర్భంగా మోడీ చంద్రబాబు వేదిక మీద ముచ్చట కలిగించారు. అదే సమయంలో మోడీని గుజరాత్లో కలవడం తనకెంతో ఆనందంగా ఉందని చంద్రబాబు ట్వీట్ చేశారు. మోడీతో కలిసి ఉండడం, వేదిక పంచుకోవడం ఇవన్నీ చంద్రబాబుకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి. అయితే మోడీతో కలిసి ఉండడమే ఆనందమా, చంద్రబాబు మరీ అంత అల్ప సంతోషిగా ఉన్నారా అన్న చర్చ అయితే సాగుతోంది. మోడీ ఏపీకి కేంద్ర బృందాన్ని పంపిస్తే చాలు, చంద్రబాబు ధన్యవాదాలు చెబుతున్నారు. ఏపీ గురించి ఫోన్ ద్వారా వాకప్ చేస్తే చాలు, అదే గొప్ప మేలుగా ఆయన భావిస్తున్నారు. మరి ఏపీ వరదలతో, భారీ వానలతో అన్ని రకాలుగా నష్టపోయింది. కేంద్రం ఇచ్చిన తక్షణ సాయం ఏమిటి అన్నది అందరి మాటగా ఉంది. మోడీ పలకరించి మాట్లాడితేనే మోదమైతే ఎలా అని కూడా అంటున్నారు. ఏపీకి మోడీ ప్రత్యేకంగా ఏమైనా నిధులు ఇచ్చి ఏపీని ఆదుకుంటే బాగుంటుంది కదా అని కూడా అంటున్నారు. ఇప్పటికే 7,000 కోట్ల రూపాయల వరద నష్టమని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపించింది. కేంద్ర బృందం కూడా తన నివేదికను తయారు చేసింది. వీటి మీద కేంద్రం తక్షణం స్పందించి ఏమైనా సాయం చేస్తే మోడీ చేసిన సాయానికి ఏపీ ప్రజలు మొత్తం మోదంతో ఉప్పొంగిపోతారు కదా అని అంటున్నారు. మరి మోడీ ఏమి సాయం చేశారని ఈ మోదం బాబుగారు అని కూడా అంటున్నారు. ఇదిలా ఉంటే గుజరాత్ వెళ్లిన చంద్రబాబు అక్కడ జాతిపిత మహాత్మాగాంధీ జీవిత చరిత్రతో ఏర్పాటు చేసిన దండి కుటీర్ను సందర్శించారు. చంద్రబాబును దండి కుటీర్ను సందర్శించాలని ప్రధాని మోదీ సూచించారు. మహాత్మాగాంధీ జీవిత విశేషాలను అత్యాధునిక టెక్నాలజీతో, అరుదైన చిత్రాలతో ఏర్పాటు చేసిన దండి కుటీరు గురించి ప్రధాని మోదీ ద్వారా తెలుసుకున్న చంద్రబాబు దానిని సందర్శించి కాసేపు అక్కడ గడిపారు. సందర్శకుల పుస్తకంలో తన అభిప్రాయాలను కూడా చంద్రబాబు రాశారు. గాంధీజీని స్మరించుకుని ఆయన స్మృతికి నివాళులు అర్పించారు. దండి కుటీరు సందర్శన తన జీవితంలో మరపురాని ఘటనగా గుర్తుండిపోతుందని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. ఇలా గుజరాత్లో చంద్రబాబు పర్యటించి వచ్చారు. మరి ఏపీకి వరద సాయం గురించి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి ప్రధానితో చర్చించారా అన్నదే అంతా ఆలోచిస్తున్న విషయం.